మళ్ళీ ఇంకో కథ వచ్చేసానర్రా. మళ్ళీ ఈసారి వంశీ మాగంటి గారి అనగనగా పుస్తకంలో నుంచి ఒక కథ తీసుకుంటాను. ఇది వాల్యూమ్ నెంబర్ 3. చెప్పాను కదా చాలా వాల్యూమ్స్ రాశారని, అందులో ఇదొకటి. అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఏనుగు. ఆ ఏనుగు చాలా తెలివైందని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఆ అడవిలోనే ఒక సింహం. ఆ సింహానికి ఏనుగుకి పడేది కాదు. సింహం ఎంత ప్రయత్నించినా తన తెలివితో బోల్తా కొట్టించి సింహాన్ని బోల్తా కొట్టించేసేది ఏనుగు. సరే, ఒకరోజు ఫోన్ చేశాక నింపాదిగా నడుస్తూ ఉంటే ఒక కుందేలు ఆ ఏనుగు వెంబడి వెనకాలే రావడం మొదలెట్టింది. ఏనుగు ఎటుపోతే అటు వస్తాం. అనుమానం వచ్చింది. ఎవరికి? ఇంకెవరికి? ఏనుగుకి. దేవుడా, ఈ కుందేలు గాడు నన్ను వెంబడిస్తున్నాడు అని అనుకుంది. ఎప్పుడైతే ఆ అనుమానం వచ్చిందో, ఆలోచన వచ్చిందో, రకరకాల ఊహలు. ఈ కుందేలు నా అనుపాములు తెలుసుకొని సింహానికి అప్పగించేసి లోపాయికారి పనిలో ఉన్నదా అని ఒక ఊహ. రావటం ఆలస్యం. ఆ ఊహ ఇంతింతాయి, వటుడింతాయి అన్నట్టు పెద్దదైపోయింది. అవసరమైన ఊహ ఎప్పుడైతే మనసుకు పడుతుందో, సారీ, అనవసరమైన ఊహ ఎప్పుడైతే మనసుకు పడుతుందో అప్పుడంతా గజిబిజిగా ఉంటుందని. ఎంత తెలివైన వాడైనా సరే అనవసరమైన అనుమానం రాకూడదు. వచ్చిందో ఇంతే సంగతులు, అది సత్యం. ఆ సత్యంలో కొట్టుకుంటున్న ఏనుగు ఇలా లాభం లేదని వేగంగా నడవడం మొదలెట్టింది. కుందేలు వదల్లా. ఏనుగు నడక పరుగులోకి మారింది. వెంబడిస్తున్న కుందేలు కూడా పరుగులు పెట్టింది. ఇద్దరికి ఆయాసాలు వచ్చాయి. ఏనుగు ఇక పరిగెత్తే ఓపిక బలము అయిపోవటంతో ఒక చోట ఆగిపోయింది. కుందేలకు కూడా ఊపిరందక కళ్ళు బయళ్ళు కమ్మటంతో ఆగిపోయింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు అడిగింది ఏనుగు, ఏయ్, నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? చెప్పు, నిజం చెప్పు. సింహానికి నన్ను అప్పగించే పనిలో ఉన్నావు కదా నువ్వు అని అడిగింది. కుందేలు అంది, సింహం గిమ్మం ఏమీ లేదండి. మీకు ఈ ప్రపంచకంలో అతి తెలివైన జంతువు అని పేరు. అందుమూలాన నాకు మీ సంతకం కావాలి అని అడగడానికి వచ్చా. మీరేమో నన్ను చూసి పరుగులు పెట్టించారు. అమ్మయ్యా, ఇప్పటికైనా ఆగారు. ఇదిగో ఈ గాజరుగడ్డ మీద మీ దంతంతో సంతకం చేయండి అని ఇంత లావు గాజరుగడ్డ ఏనుగు ముందు పెట్టింది. అప్పుడు అంత తెలివిగల ఏనుగు ఆ పనికి మాలిన అనుమానపు సంక్షోభం నుండి తేరుకుని ఇంకెప్పుడు అనుమానం పడకూడదు, ఆయాసం తెప్పించే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకూడదు అని కుందేలుకి దంతంతో గాజరుగుడ్డ మీద సంతకం చేసి ఇచ్చేసింది. ఇలా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదామా? కథ కంచికి మనం అయినా చూసారా ఈ కథలో ఎంత నీతి చెప్పారు. అనుమానం అనేది రాకూడదే, కానీ వచ్చిందో అది ఎంతెంత అవుతుందంటే అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. అన్ని అనుమానంగానే ఉంటుంది. మనకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, తాడు పాము అవుతుంది అని. తాడును చూసి మనం పాము అనుకుంటాం, అంత భయపడతాం. అలాంటిది ఒక మంచి కథలో వంశీ గారు ఇచ్చారు. థ్యాంక్స్ వంశీ గారు అని చెప్తూ 2 నిమిషాల్లో మళ్ళీ ఇంకో కథ వచ్చేస్తాను. బాయ్.